सखी शाकुंतला शिवा मिस्टर मोहन नुव्वु तप्पा कादा राधा नुव्वेमंटावु तप्पु नारे अंटारु अयिते दीनिकि एं शिक्षा सीजीसी कॉलेज गाइड कोड सेक्शन 111 प्रकार ई मुद्दाई मुंदु लेंपलेसुकोवाली पापं चेल्लुन वेसुकुन्नाडे तर्वात ना चुट्टू प्रदर्शन चेयाली अदी पेंट अयिन तर्वात चेसे पनि सरे नीटुगा 116 पुंजीलु तीयमनि अय्यो पापं नडुम पड़िपोयिंदंटे एंदुकु पनिकिराडे पोनी लास्ट बट नॉट लीस्ट इदिगो ई जन्मलो मरो आड़पिल्लकी इंकेप्पुडू प्रेम लेख रायननी प्रमाणं चेयाली చేతిలో చేయేసి తీసేయ్ ఇచ్చేయ్ తక్కేయ్ వాడు ప్రేమ లేక ఎంత పని చేసింది చాణుకుడు మునిని చేసినట్టు దీన్ని ఏం చేస్తానో చూడు मोहन नीवु पंपिन प्रेम लेख मन पेंडिकी शुभलेख कावालनी आशिंची नी राधा नाना रामंटे एमिति प्रेम अंटे अदि ओक रकमैन पैचलरा अंटे अंटे नीकेन्नेलरा 1 2 3 4 5 6 7 ఏడా అయితే 11 ఏళ్ల దాకా కనబడతాడు అప్పుడు చూస్తాను ఏ అబ్దాగా నీకు తెలియదా నాకే కదరా ఎవరికి తెలియదు పోయి పడుకోపో పో చూడలేడు అమ్మాయి మాకు నచ్చింది ఇకపోతే వేసమది కట్నాలు అడట నేను ఏమైనా పరాయివన్నా ఏంటి చాలా సంతోషం కాకపోతే వేసమది ఆడపడుతులు అంచాక 1000 రూపాయలు ఇచ్చుకో చాలరా ఇకపోతే వేధమది పెళ్లి బట్టలకి పేరంటాల బట్టలకి ఓ 5000 బారాయి అంతేనా మరి చీరలు ఎక్కడి నుంచి తెప్పిద్దామంటారు బెనారస్ నుంచా లేకపోతే బెంగళూరు నుంచా సింగరేణి నుంచి తెప్పిస్తూ నాకు అభ్యంతరం లేదు బాబు అక్కడ దొరికేది వేధమది పొక్కే ఇకపోతే వేధమది కట్నాలు ఎలాగూ లేవు కనుక ఈ బావమరిదికి ఓ మోటార్ సైకిల్ స్కూటరో ఇచ్చే స్కూటరో మోటార్ ఏం కర్మ పెద్ద కారే కొందాం నాను నాకు కారు వద్దు స్కూటర్ వద్దు నాకు శాంతే కావాలి నీకు అక్కర్లేకపోతే వేధమని వాళ్ళు చెల్లికించుకుంటారు నోరు మూసుకో అంతేనా అల్లుడు మామయ్య మీరు అడుగుతుంటే వారు కాదలేకపోతున్నారు కానీ ఇవన్నీ మేము ఇవ్వగలమని అడుగుతున్నారు నాకు చెప్పకమ్మాయి వేధమని అంతగా డబ్బు లేకపోతే ఈ ఇల్లు ఉందిగా తాకట్టు పెంచి చెల్లెలు పెట్టేయచ్చుగా బాగా చెప్పారు మామ తింటానికి తిండి లేని వాడికి ఉండటానికి ఇల్లు మాత్రం ఎందుకు అనుకున్నాను పోనీ ఇంకెవరికో ఎందుకు మీరే అది చాలదనుకు నా పిల్లల భవిష్యత్తు కూడా అధికారులు అల్లుడు వరసబెట్టి పిలిచి మానవత్వం లేని నువ్వు నాకు మామని గుర్తు చేయకు చేతనైతే నా చెల్లికి వేరే సంబంధం చేస్తాను లేకపోతే ఈ చేతులతో దాన్ని చంపివేస్తాను కానీ ఇలాంటి దౌర్భాగ్యపు సంబంధానికి మాత్రం నేను ఒప్పుకోను ఆలోచించుకోరాము వేరే ఆయన సంబంధం ఇంకొక క్షణం నా కళ్ళ ముందున్నామంటే నేనేం చేస్తానో నాకే తెలియదు కట్నం వద్దు బెల్లం కావాలి నీకు బెల్లం కావాలి నాకు కట్నం కావాలి ఏ కట్నాలు గొడవలు లేకుండా జరగవలసిన మేనరిక ఎందుకు ఇలా ఎదురు నా చెల్లెలి పెళ్లి ఎందుకు వాయిదా వేస్తున్నావు తండ్రి అన్నీ మన మంచి కొరకే అన్నయ్య ఆడపిల్ల పెళ్లి కోసం కన్నవారి ప్రాణాల్ని అన్నదమ్ముల అభిమానాల్ని పేరి తాడిబొట్టుగా తయారు చేయడన్నయ్యా దేవుడు. అన్నగా నీ పెళ్లి చేయడానికి ఆరాటపడ్డానే కాని తల్లిగా తండ్రిగా నేనేమి త్యాగం చేయలేకపోయాను. అందుకే ఇల్లు తాకట్టు పెట్టడానికి కూడా వెనకాడి నీకు అన్యాయం చేశానమ్మా, అన్యాయం చేశాను. లేదన్నయ్యా, చెల్లిని ఒక ఇంటి దాన్ని చేయడం అంటే అన్న నిలువ నీడ లేకుండా చేసుకోవడం కాదన్నయ్యా. అలా చేసినా అది చెల్లికి శాపమే కాని వరం కాదన్నయ్యా. నీకు అభ్యంతరం లేకపోతే నా పెళ్లి సంగతి మర్చిపోయి నేనొక ఉద్యోగం చేసి నీకు సాయపడనయ్య. అన్నయ్య, నీ అన్నయ్యనంత నిస్సహాయం చెయ్యకం. ఏమైనా సరే నువ్వు నాట్యం మానటానికి వీల్లేదు. ఆ నాట్యంలో నువ్వు ప్రవీణురాలివి కావాలి. ఆ నాట్యమే నీకు గర్వంగా బ్రతకగలిగిన అవకాశాన్ని కల్పించాలి. ఇందుకు భగవంతుడు నీకు తప్పకుండా సాయం చేస్తాడు. ప్రముఖ మహిళామణి మేడం వైజయంతిదేవి గారి అధ్యక్షతన మా శారదా సంగీత నృత్య కళాశాల విద్యార్థులు మేము జరుపుతున్న పోటీ నృత్యాల్లో పాల్గొన్నాం. మొదటి బహుమతి కుమారి శాంత. కుమారి శాంత నృత్యం చూస్తుంటే మర్చిపోయిన నా నృత్యాన్ని మళ్ళీ గుర్తుకు తెచ్చుకొని పోటీ పడాలంత అసూయ కలిగింది. శాంత సజీవమైన నృత్యానికి ఒక నాజూకు నగ. నిజంగా మీ నాట్యం ఒక నాజూకు నగే కాదు, ఈ నవనాగరిక ప్రపంచానికే ఒక కాను. మీ అభిమానానికి, కళా దృష్టికి నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నిజం చెప్పాలంటే మీరు నాట్యం ఆడిందే రంగస్థలం మీద కాదు, నాలాంటి పరిస్థితుల గుండెల మీద. కానీ ఇలాంటి కళాకావ్య మాణిక్యం ఇలా మధ్యలోనే ఉంటే రానిది. మీకు అభ్యంతరం లేకపోతే మా గోల్డెన్ డీర్ హోటల్లో మీ ప్రదర్శనలు ఏర్పాటు చేసి మీ కళకు వన్నె తేవాలను. మీ ఆదరణకు కృతజ్ఞురాలను. కానీ నాకు అలాంటివన్నీ గిట్టం. వస్తాను. రాకుండా ఎక్కడికి పోతాం, నా కంట పడింటా. మోహన్, మన పెళ్లి జరుగుతుందంటావా? అదే మీ నాన్నగారి పంచసూత్రాల మీద ఆధారపడింది. కాదు మోహన్, మీ నాన్నగారి మీద ఆధారపడు. మా నాన్నగారి మీద? ఆయన చచ్చి 10 ఏళ్ళైంది. అదే మన చావుకొచ్చింది. అంటే మా నాన్నగారితో మీ గురించి చెప్పాను. చంపాం. అవును, ఏమని చెప్పావు? మీరొక లక్షాధికారి కొడుకని. నేను లక్షాధికారి? మీ నాన్నగారికి విదేశాలతో ఎగుమతి దిగుమతుల వ్యాపారం కూడా ఉందని చెప్పాను. చెప్పావు, సరే. ఆయన ఏమన్నారు? మీ నాన్నగారిని తీసుకుని రమ్మన్నారు. చచ్చిపోయింది నాన్న. చంపేకు. చచ్చిన వాళ్ళ పాత్రలు సజీవంగా నటించడంలో మా నాన్నగారే ఉత్తండులు. కది నాన్నగారు? అందుకే కాదంటమ్మా, రంగమార్తాండ, రంగసింహ, రంగ భీభత్స వగైరా వగైరా బిరుదులు ఇచ్చారు మహానుభావులు. అందుకే కదండి తమ దగ్గరికి వచ్చావు. వచ్చారు, మరి దాని గురించి అదే ఏముంది, ఇది కూడా ఒక టీవీ అనుకోండి. మరి వచ్చారు, మీ నాన్నగారు నటించే పాత్ర కూడా నచ్చింది. మరి అంటే మోహను, మరి ఆ రోజు నాకు మరి నాటకం సచ్చిందే. మరి అంతే సార్, మీరు కాదంటే ఈ రోజుతో మా ప్రేమ నాటకం సచ్చింది. రైతే. మరి నేను నాటకం కాదన్నానంటే ప్రేక్షకులు కుర్చీలు విరగొట్టేస్తారు, హాలువాడు వెళ్ళి కాంట్రాక్టర్ నడు విరగొట్టేస్తాడు, వాడొచ్చి నా చర్మం వచ్చేసి తెరగట్టేస్తాడు. ఇదిగో బాబు, మరి ఈసారికి ఇంకో నాన్న చూసుకో, నా వల్ల కాదు. ఏమా అంతేనంటారా? మరి అయ్యా మీరు ఈసారి మరి అంతే. నాన్నగారా? అవును నాన్నగారు. మోహన్, మీ నాన్నగారు చచ్చిపోయి చాలా కాలం అయింది బాబు. అవసరం కొద్దీ మీ రూపంలో మళ్ళీ బతికొచ్చారు నాన్నగారు. మళ్ళీ నాన్నగారు? అమ్మలో ఇతనికి ఏమైనా పిచ్చి పట్టిందా? వారు చెప్పేది నిజం మామగారు. మామగారా? అవును నాన్నగారు. బాబాబు నన్ను వదిలిపెట్టండి. అసలు విషయం ఏనండి నాన్నగారు, మీరు లక్షాధికారులు. నేను లక్షాధికారినా? దేశ రకాలు కొనుక్కోవడానికి డబ్బు లేదు, నేను లక్షాధికారినా? అక్కర్లేదు మామగారు, మీకు విదేశాలతో ఎగుమతి దిగుమతుల వ్యాపారం కూడా ఉంది. అమ్మా, నాకున్న వ్యాపారం వల్ల ఓటు మెట్లు ఎక్కడ దిగడం. అలా అనకండి నాన్నగారు, రేపు నా పెళ్లి చూపులు వాళ్ళ నాన్నగారింటికి మీరు రావాలి. పంచరాజ గారింటిగా? అవును, మా నాన్నగారు అడిగే 5 పాయింట్లకు సమాధానాలు చెప్పి మా పెళ్లి ఖాయం చేయండి మామగారు. అదా సంగతి, అర్థమైంది బాబు, అర్థమైంది. నువ్వు లక్షాధికారి కొడుకు అయితేనే గాని ఆ పిసిరిగొట్టు పంచనాదం ఈ అమ్మాయి నీకివ్వడు. అవునా? అవునండి. అబ్బా నాన్నగారు నాన్నగారు అని పిలిచి తప్పకు బాబు. ఆ పిలుపు రేపటి పిలుచుకో. రేపు మీ నాన్నలాగా తయారవుతాను, అప్పుడు పిలువు నాన్నారు అని. అవునా? అవునా? ప్రకృతి ఏమయ్యో గాని ప్రకృతి సౌందర్యము విస్తరించుతూ గురు సార్వభౌముడనకు నా మానసమును సైతము ఆకర్షిస్తున్నది. అయ్యా గణపతి గారు, తప్పు కాదండి మామగారి ఇల్లు. అయ్యా నువ్వు అభినందనీయవే. మేధుర మధుర కరఘన ఘనాఘన శంఖానస్తల క్రీడాభిరామ మయూర వార నిస్తుత కలాప కలాప రమణీయం. అయ్యో రామ, రమణీయ కోమల కలాప కలాపాలాప మంజుల దోహద ధూప ధూమాంకుర సంకీర్ణం సంకీర్ణ నికుంజ పుంజ సుందరం. ఆహా ఆహా, ఈ ఆరామ సౌకుమార్యంబు అత్యంత మనోహరంబు. అయ్యా ఎవరంటే తమరు? నేను నీవాడ నీవు నాదానవు ఎవరు ఎవ్వరను ప్రశ్న నిరే నా బాల. ఎవరో మహానుభావులా ఉన్నారు, నా పేరు ఇట్టి కనిపెట్టారు. తనయ్య ఏమిటిది? వారి పేరు బాలాజీలే. ఎప్పుడు వచ్చి తీవు సుఖులే రాతలు సుతు చుట్టము బాబా ఎప్పుడు వచ్చి తేవు. ఇది మా నాన్నగారు వారికి కాస్త నాటకాలు పిచ్చి. అలాగా చెప్పరే, ట్రై చేయి. అయితే తమలో నాకు సరిపడే పాయింట్ ఒకటి ఉందన్నమాట. సరిపడే పాయింట్ ఏమిటి బాబుగారు? అది ఏం లేదు బాబుగారు, నాకు నాటకాలంటే చెడ్డ సరదా, అది పాయింట్. ఓ అయితే మీతో నాటకాలు ఆడటం చాలా తేలికన్నమాట. బాబుగారు తమ కోసం 5 రకాల స్వీట్ తెప్పించారు. ఓ ఇంకా ఆలస్యం ఎందుకు బాబుగారు, తెప్పించడం తిందాం. బాలాజీ వివాహ భోజనంబు పితైన వంటకంబు వియాలవారి విందు. నాన్నగారు తమరు స్వీట్స్ తినబడ్డు. తండ్రికే తిండిని గురించి పాఠములు చెప్పుతుంటే మా సరయా తప్పు తప్పు. అతకతున్న నమ్మకం మాకు లేదు. తిన్నామండి కాదండి, మా నాన్నగారికి షుగర్ కంప్లైంట్. మీ నాన్నగారికి షుగర్ కంప్లైంట్ ఇది నాకే. ఏమిటి వాసన? ఇది ఆవునయ్యా బర్రెలయ్యా? ఆవునయ్యా బాబుగారు, సేట్ గులాబ్ చంద్ కొట్టు నుంచి తెప్పించాను. ఆ కొట్టు సరుక పంచనాథం నీ పొరంబోకు బుద్ధి కొనిచావు కదా. అయ్యా ఆ పాయింట్ తమకెలా తెలుసు? ఊహించింది ఊహించింది. అన్నట్లు మీ అమ్మాయి గారు ఎక్కడ? రాధా ఇలా రామా. ఆహా ఆహా, ఎవరి భీతహరి రేక్షణ రంభయ మెనగయా లేక దిలోత్తమయ? ఓహో మా కాబో కూడరా? అవును బాబు అమ్మాయి నచ్చినట్టేగా. తెచ్చిన తీపి తింటేనే కదా వచ్చిన కూడలు నచ్చేది. తింటూ చెప్పండి. ఓహో ఓహో, ఇక అసలు పాయింట్. తమరి గురించి వినాలని నోరు ఊరుతున్నది, ఇవి తినవలనండి మాకు నోరు ఊరుతున్నది. తింటూనే చెప్పండి. ఇంతకు తమ వ్యాపారం? పార్టీల దగ్గర కమిషన్ కొట్టడం. కమిషనా? ఎగుమతి దిగుమతి చేసే పార్టీల దగ్గర కమిషన్ వ్యాపారం. బాబు బాబు చాలా బాగుంది బాబు గారు. తమరి ఆఫీసు అది చెట్టు కింద? చెట్టు కింద. చెట్టు చెట్టు అదే నాన్నగారు మరి ట్రేడ్ మార్క్ చెట్టు. ఓహో ట్రేడ్ మార్క్ చెట్టా, బాగుంది బాగుంది. మరి ముహూర్తం ఎప్పుడు పెట్టుకుందాం అనుకున్నారు? కోర్టు సెలవుల్లో. కోర్టా? ఎవరు బాబు లేచారు? ఏదో కుట్టినట్టుంటాను. పాపం इकड़ा मे माव पंचामृत पंचनाथन नेने तमरू नैन मोहन आनंदी नाटका राना आटल इला कोा मोहन नीके मंदो नागार वीर वारी नागारी तातगारा చెప్పలేదేంటో మరి వారి తల వెంట్రుకలు నెరవలేదే నెరవడానికి నాకేమైనా సీతా చింత ఇంకో 40 ఏళ్ళైనా నెరవో నేను అవునండి వారి తల నెరవకుండా రంగు తగిలిస్తుంటారు అలా తాతయ్య నాన్నగారు వచ్చేసారు కదా నువ్వు ఎందుకు వచ్చావు ఆడు వచ్చినట్టు నాకేం తెలుసులే ఏ రకార్దా ఎందుకు వచ్చారో నాకు తెలుసునా ఒరి వెదవా నన్ను కాల్ తెరుదవా ఎవడివి రా నువ్వు నేనే रंगसिंह नरसिंह తండ్రి 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 గుణముల జరతుం स्थिति गान गंधर्व गान तुम्बुर यह गणपति अवमान धिक्कार मुनुसायतुना कुटिला जन धिक्कार मुनुसायतुना धिक्कार 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 नी बावनु जब बोरा चलता ये पुटे का सावटा अरे 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 गणपति नुवा पूरी नाटक किटका सुनोरा भुवन गाली यक्ष गंधर्वल बालाजी